Shalom, good evening. Deyalu Vyadalanu Vallistunnayi. Deyalu Vyadalanu Vallistunnayi. Anedi ee roju mana subject. Danni Christian version lo Deyyam Pravachanalu ani cheptam jarugutundi. దెయ్యం ప్రవచనాలు చెప్తున్నాయి, దెయ్యాలు ప్రవచనాలు చెప్తున్నాయి అనేది క్రిస్టియన్ వెర్షన్లో. కానీ హిందూ వెర్షన్లో దెయ్యాలు వేదాలను వల్లిస్తున్నాయి అని చెప్పుకోవాలి మనం. ఎంవీఆర్ శాస్త్రి గారు ఒకప్పుడు, అంటే 40 సంవత్సరాల క్రితం, మంచి సీనియర్ జర్నలిస్ట్ అయిన ఈయన పెద్దగా చదువుకున్నది లేదు, అలాగే ఈయన జర్నలిజంపై ఏ విధమైన కోర్సెస్ కూడా స్టడీ చేయలేదు. ఈయన తన యవ్వన కాలంలో ఒక కమ్యూనిస్ట్ రాడికల్గా ఉండేవాడు. అయితే ఈ మధ్య తన పద్ధతులను మార్చుకున్నాడు. కులానికో మతానికో న్యాయం చేయాలన్న కోరికతోనే పెద్దవారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయలేక శాస్త్రి గారి కలం, అంటే పెన్ అన్నమాట, శాస్త్రి గారి యొక్క కలం వంకరపోయింది, అంటే బెండ్ అయిపోయింది అన్నమాట. బ్రిటిష్ వారి కాలం నుండి మన దేశంలో పురావస్తు శాస్త్రవేత్తలు, అంటే ఆర్కియాలజిస్ట్స్ అన్నమాట, త్రవ్వకాలను జరుపుతూనే ఉన్నారు. సింధు నాగరికతకు సంబంధించిన మేంజదారో, హరప్ప నగరాలు, సింధ్, పంజాబ్, ఇవి ప్రస్తుతం పాకిస్తాన్లోనే ఉన్నాయి. మన ఇండియన్ హిస్టరీకి అవే సంపూర్ణమైన ఆధారాలు, పూర్తి ఆధారాలు అవే. హిందూ మతానికి సంబంధించిన పురాణాలకు ఆధారాలేమీ మన ఇండియాలో కానరావడం లేదు. సనాతన మతం, సనాతన గ్రంథం, సనాతన మతం అంటారు కదా, కానీ ఇండియాలో ఎక్కడ త్రవ్వకం చేసినా సరే ఏ విధమైన ఆధారాలు, క్రీస్తు పూర్వంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విగ్రహాలు కానీ దేవీ దేవతలకు గాను ఉన్నట్లుగా ఏ విధమైన ఆధారాలు కానరావడం లేదు. 4800 సంవత్సరాల చరిత్ర తప్ప ఇండియాకి చరిత్ర కనబడడం లేదు. ఈ 4800 సంవత్సరాల చరిత్ర కూడా ద్రవిడ నాగరికతకు చెందినవే. ద్రవిడ నాగరికతకు చెందినవే. 5000 సంవత్సరాల క్రితం ఇండియా ఒక ఖాళీ ప్రదేశం, ఖాళీ భూభాగం. ఆసియాలోని బ్యాబిలోన్, పర్షియా, సుమేరియన్, మెసపటోమియా ఆయా ప్రాంతాల నుండి, అంటే పశ్చిమాసియా, మధ్యాసియా, దక్షిణాసియా, ఈ ప్రాంతాల నుండి, దక్షిణాసియా కాదు, దక్షిణాసియా తప్ప తూర్పు, పడమర, ఉత్తరం, ఈ ఆసియా ఖండంలోని ఈ ప్రాంతాల నుండి ఈ దక్షిణ ప్రాంతానికి, అంటే దక్షిణ ప్రాంతం అంటే మన ఇండియా వస్తుంది దక్షిణ ప్రాంతం, అయితే రాజస్థాన్లో కూడా ఎడారిగానే ఉంది, రాజస్థాన్ గారు అక్కడ వరకు ఇదంతా ఏకంగా ఎడారే. అసలు మానవుడు జీవించడానికి ఏ విధమైన అనుకూల పరిస్థితులు లేవు అక్కడ. అయినప్పటికీ ప్రజలు ఆఫ్రికా నుండి ఆసియాకి వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన కొంతకాలానికి, అంటే చాలా కాలానికి, ప్రజలు ఆఫ్రికా ఖండం నుండి వేరే వేరే ప్రాంతాలు, ఆసియా ఖండం అంతా మొత్తం స్ప్రెడ్ అయిపోయారు అన్నమాట. మైగ్రేషన్ జరిగింది అక్కడ. నేడు ఈ భూభాగం, ఇది పంజాబ్ సింధు భూభాగాలు, ఈ ఇండియా భూభాగాలు, ఇవన్నీ అసలు
ద్రావిడికి ముందు ఏ విధమైన ప్రజలు నివాసము లేని స్థలాలు ఇవి. అలాగే పంజాబ్ సింధులు కూడా ఇది పాకిస్తాన్ భూభాగంలోనే ఉన్నాయి. ఆర్యులుగా పిలువబడే బ్రూనోస్ అంటారు వాళ్ళని, ఆర్యుల్ని బ్రూనోస్. ది ఆర్య అనే పదం పర్షియన్ లాంగ్వేజ్ అది. ఈ బ్రూనోస్ అంటే బ్రౌన్ కలర్లో ఉండే ప్రజలు అని అర్థం. బ్రౌన్ కలర్లో లేత గోధుమ రంగులో ఉంటారు వాళ్ళు. వీళ్ళు మధ్యాసియా ప్రాంతం నుండి దక్షిణ దిక్కుగా ప్రయాణమై ఇండియాకి చేరారు. విస్తారమైన పశు సంపదకు వీరికి ఉంది. చాలా పశువులు, ఆవులు, ఒంటెలు, గుర్రాలు, ఇవన్నీ కూడా పశు సంపద కలిగిన వారు వీళ్ళు. మేకలు, గొర్రెలు మేకలు, ఆవులు ముఖ్యంగా ఇవి, గాడిదలు కూడా ఇవి కలిగిన వారు. విస్తారమైన పశు సంపద కలిగిన వారు బ్రూనోస్ని ఆర్యులని, భరతులు అని పిలిచారు. వీరు పగటి పూట తమ మందను కాచుకుంటూ అంటే మేపుకుంటూ రాత్రివేళలో వారికి సమీపమున ఏ గ్రామమైతే ఉందో ఆ గ్రామంలో నాటకాలు కానీ నృత్యాలు కానీ, నృత్యము అంటే డ్యాన్సులు కానీ ప్రదర్శించడి వారు. పాటలు పాడుకుంటా నాటకాలు వేసుకుంటూ ఉండేవాడు శకుంతల దుష్యంతుడు. దుష్యంతుడు వాడి యొక్క కుమారుడైన భరతుడు ఈ ఇండియాని పరిపాలించిన నందువల్ల భారత్ అన్న పేరు వచ్చింది అని కొంతమంది అంటుంటే, అలా కాదు, దశరథుని కుమారుడైన భరతుని పాలనను బట్టి ఈ దేశం అంటే మన దేశం భారత్ అని పిలువబడుతుంది అని చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఆర్యభరతులు ఈ దేశమును ఆక్రమించి పాలించుట వలన దీనికి భారత్ అన్న పేరు వచ్చింది, ఆర్యభరతులు. అందుకే భరతులు అనే ఆర్య తెగ అది, అంతేగాని ఇండియాలో తెగ కాదు అది. అది పర్షియా నుంచి వచ్చిన తెగే ఆర్య తెగ. అందుకనే ఇండియాలో ఉన్న జనాభాలో ఇంచుమించుగా 60% జనాభా ఆర్య తెగకు చెందినవారు. మిగిలిన 40% మంది ద్రవిడ జాతికి చెందినవారు అని చరిత్ర మనకి బోధిస్తూ ఉంది. ఈ విధంగా భరతులు అని పిలువబడే తెగవారు మన దేశానికి వచ్చారు. అంతకు తప్ప ఇక్కడ భగవంతులు కానీ దేవీ దేవతలు కానీ నివసించారని చెప్పడం పచ్చి అబద్ధం. అలాగే రామాయణం, మహాభారతాలు, వేద పురాణాలు ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడ్డాయి. ఈ ఇండియాకి సంబంధించిన కథలు అవి, లేకపోతే చరిత్ర అది అని చెప్పడం కూడా పచ్చి అబద్ధం. అది నాటకాల కొరకే ఆర్యులు ఆ కథలని రాసుకొని వాటిని డ్రామాల రూపంలో గ్రామాల్లో ప్రదర్శించారు. అవి వేద గ్రంథాలు కానే కావు. వైదిక దేవీ దేవతలు మొదలైన అంశాలకు ఇండియాతో ఏ విధమైన సంబంధం లేదని 4000 త్రవ్వకాలు జరిపిన పిదప ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కియాలజిస్ట్ మ్యాక్స్ ముల్లర్, బ్రిటిష్ యొక్క ఆర్కియాలజిస్ట్ మ్యాక్స్ ముల్లర్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. విక్టోరియా రాణి గారి యొక్క కాలంలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. కనుక పిచ్చి పిచ్చగా ఇండియన్ హిస్టరీ మార్చేయాలనుకుంటే అది కుదరదు. అందుకనే ఒక్కవేళ మన ఇండియన్స్కి తెలియకపోయినా ప్రపంచంలో ఉంటున్న యూరోపియన్స్ కానివ్వండి, లేకపోతే
ఆస్ట్రేలియా వాళ్ళకి కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, వరల్డ్ హిస్టరీ వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి మైగ్రేషన్ జరిగి ప్రజలు మైగ్రేట్ అయ్యి ఎటు వెళ్ళిపోయారో, ఎలా జరిగిందో, ఏంటో, ఇండియాలో ఏ ఏ జాతులు ఏ ఏ కులాలు ఉన్నాయో అంతా కూడా చరిత్ర చెబుతూ ఉంటుంది. కానీ మన ఇండియాలో ఉంటున్న అఫీషియల్ ఉన్నారు కదండి, ఐఎస్ ఐపిఎస్ ఇంకా పెద్ద పెద్ద లీడర్స్, వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులే అయినందువలన మన మతానికి, అంటే వారి యొక్క తమ మతానికి అనుకూలంగా రచనలను చేపట్టారు. ఆర్కియాలజిస్టుల యొక్క త్రవ్వకాలలో తమిళలకు, అంటే ద్రవిడలకు సంబంధించిన ఆధారాలే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో హిందూ మత ప్రమేయం లేనే లేదు. పురాణగాథలు, ఉపనిషత్తులు మొదలైనవి క్రీస్తు శకము 500 నుండి 700 మధ్య సంవత్సరాల మధ్య కాలంలో బ్రాహ్మణులు రాసుకొని వచ్చారు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలియపరిచారు. కనుక ఇండియన్ హిస్టరీని మార్చేసి ఏదో సోదు చెప్పుకుంటా, అంటే ఎంవీఆర్ శాస్త్రి గారు కానివ్వండి, ముదిగొండ శివప్రసాద్ గారు కానివ్వండి, ఇంకా అంటే హిస్టరీ తెలియదు వాళ్ళకి, హిస్టరీ సబ్జెక్ట్ స్టడీ చేయలేదు వాళ్ళు, హిస్టరీ ప్రొఫెసర్స్ అయితే అదైనా అమెరికన్ ప్రొఫెసర్స్, యూరోపియన్ ప్రొఫెసర్స్ అయితే మేము ఒప్పుకుంటాం, కానీ మన ఇండియన్ ప్రొఫెసర్ ఎవరు చెప్పినా సరే మేము ఒప్పుకోం. ఎందుకంటే వీడు దేశానికి అనుకూలంగా, పాలకులకు అనుకూలంగా, తమ కులాలకు మతాలకు అనుకూలంగా వాళ్ళు చెప్పుకొని వస్తారే కానీ వాస్తవాన్ని వాళ్ళు మాట్లాడరు. కనుక వారి యొక్క స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొట్టివేస్తూ అమెరికన్ ఆర్కియాలజిస్టులు, అలాగే యూరోపియన్ ఆర్కియాలజిస్టులు ఇచ్చిన స్టేట్మెంట్స్ని మాత్రమే మేము అంగీకరిస్తాం, ప్రొఫెసర్స్ అంగీకరిస్తారు అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షాలోం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ స్నేహితులకి, బంధువులకి. రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. షాలోం.